వాళ్ళ టార్చర్ భరించలేను, నాకు చావేశరణ్యం. శ్రీరెడ్డి సూసైడ్ నోట్ వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి రాసినటువంటి ఈ సూసైడ్ నోట్ మాత్రం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది. కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్లో మీటి ఉద్యమం, హీరోయిన్ల క్యాస్టింగ్ కోచ్ వివరాలే వెలుగులోకి వచ్చిన కొత్తలో ఒక ఊపు ఊపింది శ్రీరెడ్డి. కొందరు సినీ ప్రముఖులు తనకు అవకాశాలు ఇప్పిస్తానని లోపరుచుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన చేసి నానా రాగంతం చేసింది. ఈ పరిణామాలతో శ్రీరెడ్డి రాత్రికి రాత్రి సెన్సేషన్ అయి పెద్ద ఒక ఓవర్ స్టార్ అయిపోయింది. అయితే రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే శ్రీరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఎవరు? తెల్లవారికి ఎవరి గురించి చెబుతుంది మీడియా ఉత్కంఠంగా ఎదురు చూశారు. అయితే అప్పట్లో ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు సైతం క్యూ కట్టేశారు. శ్రీరెడ్డిని స్టూడియోలో కూర్చోబెట్టి గంటల తరబడి డిస్కషన్ నడిపించాయి ఛానల్స్. తెలుగు సినిమాలతో తెలుగు అంటే మొత్తానికి తెలుగు సినిమాల్లోనే తెలుగు అమ్మాయిలకి హీరోయిన్లు ఇతర క్యారెక్టర్లు ఇవ్వాలని చెప్పి శ్రీరెడ్డి బాగానే పోరాడింది. సినీ ప్రముఖులు కాదు రాజకీయ నాయకులను కూడా ఆమె వదలట్లేదు. అప్పట్లో శ్రీరెడ్డి పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ కాలం గడిచే కొద్దీ శ్రీరెడ్డిని జరం మర్చిపోయారు. ఆమె మాత్రం సోషల్ మీడియాలో పలు వీడియోలు వదులుతూనే ఉంది. అయినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. చివరికి తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో పల్లెటూరు స్టైల్లో వేషభాషలు మార్చి వంటల వీడియోలు పెట్టింది. రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు వీరాభిమాని అయినటువంటి శ్రీరెడ్డి ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్కు మద్దతుగా మాట్లాడుతూ ఉండేది. సోషల్ మీడియాలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేసింది. ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళలో ఎవరిని వదలొద్దు జగన్ అన్న అంటూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో వైరల్ అయింది. అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లు వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని శ్రీరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకుని టీడీపీ జనసేనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. తీరా కూటమికి పవర్ దక్కడంతో ఆమెకు మింగుపడడం లేదు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్ గారు, వంగెలపూడి అనితలపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నాయి. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. ప్రస్తుతం తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, తనను ఏమైనా చేస్తారేమన్న భయంతో శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది. తాను మెంటల్గా డిస్టర్బ్ అయ్యానని, నన్ను ఇక ఆ భద్రకాళి అమ్మవారి కాపాడాలి, నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి మీడియా, టీడీపీ, జనసేన పార్టీలే కారణమవుతారు. ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు. ఇప్పుడు చెప్పే మాటలు కూడా సిల్లీగా మీకు అనిపించవచ్చు, కానీ నాకు నిజంగా చనిపోవాలని ఉందంటూ శ్రీరెడ్డి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆపమ్మ అనే డ్రామాలు, గతంలో ఇటువంటి డ్రామాలు ఆడే నువ్వు అందరి దగ్గర డబ్బులు గుంచావు, ఇప్పుడు నువ్వు తప్పించుకోవడానికి మళ్ళీ ఓ డ్రామా ఆడుతున్నావు అంటూ నెటిజన్లు ఆమె మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.